దానికోసం ఈ కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఎవరైనా చనిపోతే సహజ మరణమైనా 50 సంవత్సరాల లోపల వయసుంటే వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయలు పెద్ద కర్మ కంటే ముందే ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపటి నుంచి పెళ్లి కానుక ఇస్తున్నాం. పెళ్లి కానుకలో ఎవరికి ఇబ్బంది లేకుండా మీ ఖర్చులు తగ్గించాలని, షెడ్యూల్ తెగలైతే 50,000, మైనారిటీ అయితే 50,000, అదే మరి షెడ్యూల్ కులాలకు 40,000, వెనుకబడిన వర్గాలకు 35,000 పెళ్లి కానుకలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకు ఇస్తున్నారని మీరు ఆలోచిస్తే, పేదవాళ్ళు అప్పు చేస్తున్నారు, పెళ్ళిళ్ళు చేయలేకపోతున్నారు. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, ఈరోజు మీ ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే ఆలోచించాను, ఈరోజు ఒకటి రెండు కాదు, అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాను, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాను. ఒక మాటలో చెప్పాలంటే, గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు మీ ఆరోగ్యం కోసం పనిచేసే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గర్భిణీ స్త్రీలకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, పౌష్టిక ఆహారం ఇస్తున్నాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టి నేరుగా హాస్పిటల్కి నేరుగా ఇంటికి తీసుకొస్తున్నాం, వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నాం. ఇంకో పక్క మీరు చూసినప్పుడు, ఏదైతే చాలా మంది ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 2,50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నాం, అప్పుడు కూడా కాదని కొంతమంది ఇబ్బందుల్లో ఉంటే సీఎం రిలీఫ్ ద్వారా 100 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీ ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నా. కడాన మీరు ఆలోచిస్తే, అన్ని హాస్పిటల్లు ప్రక్షాళన చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో పౌష్టికాహార లోపం ఉండడానికి వీలు లేదు, రక్తహీనత ఉండడానికి వీలు లేదు. అందుకే ఈ సంవత్సరం ఒక పెద్ద ఎత్తున ఉద్యమ స్ఫూర్తితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకే మీరు చూస్తే ఇంకొక పక్క మహాప్రస్థానం పెట్టి ఎవరైనా చనిపోతే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని, అదే మారిగా అంత్యక్రియలకే కాకుండా వారి కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా 5 లక్షల రూపాయలు 2 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు మీ గ్రామాలు బాగుపడ్డాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరిగా ఈ పేదవాళ్ళకి వెసులుబాటుగా ఈ ప్రభుత్వం ఉందా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా. ఉంది అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.